వందే భారత మెట్రో రైలు పట్టాలెక్కనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ రైలుని ప్రారంభించనున్నారు. ఈ తొలి వందే భారత మెట్రో రైలు గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి భుజ్ మధ్య ప్రయాణించనుంది. ఈ రైలు దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రో రైళ్ల మాదిరిగానే ఉంటుంది. అహ్మదాబాద్ భుజ్ మధ్య 334 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 45 నిమిషాల్లోనే ఈ వందే భారత మెట్రో రైలు ప్రయాణించనుంది. భుజ్ రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకి ప్రారంభం కానున్న ఈ వందే భారత మెట్రో రైలు ఉదయం 10 గంటల 50 నిమిషాలకి అహ్మదాబాద్ స్టేషన్కి చేరుకోనుంది. తిరిగి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి అహ్మదాబాద్లో ప్రారంభమై రాత్రి 11 గంటల 10 నిమిషాలకి భుజ్ చేరుకోనుంది. వారంలో 6 రోజులు ఈ వందే భారత మెట్రో రైలు ప్రయాణం చేయనుంది. ఇక భుజ్ అహ్మదాబాద్ మార్గంలో ఈ రైలుకి 9 స్టాపులుండగా ప్రతి స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.